అమెరికాలో మరోసారి జాత్యహంకార సంఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ డీసీలో ఓ ముస్లిం మహిళ బుర్ఖా ధరించిందన్న కారణంగా ఆమెను బ్యాంక్ నుంచి బయటకు బలవంతంగా పంపించారు. జమీలా మహ్మద్ అనే మహిళ తన కారుకు సంబంధించిన డబ్బులను చెల్లించేందుకు వాషింగ్టన్లోని సౌండ్ క్రెడిట్ యూనియన్ బ్యాంకు వెళ్లింది. అక్కడ కౌంటర్లో ఉన్న వ్యక్తి బుర్ఖా తొలగించాలని చెప్పాడు. తన ముఖం స్పష్టంగా కనిపిస్తుందని, హిజాబ్ ఎందుకు తీయాలని ఆమె ప్రశ్నించింది. వెంటనే అక్కడికి మరో అధికారి చేరుకుని 3 అంకెల లెక్క పెట్టేలోగా తొలగించాలని, లేదంటే పోలీసులకు చెబుతామని బెదిరించింది. తీవ్ర అవమానానికి గురైన జమీల్ ఏడుస్తూ బయటకొచ్చింది. ఈ సంఘటన అంతా వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. Can I go ahead and get my money back? One, two, three. And what's the reason why you're calling 911?